మనసు కూడా ట్రైనింగ్ ఇస్తే ఏం కావాలంటే అది చేయగలుగుతాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ, మార్కెటింగ్ వాళ్ళకి చాలా అవసరం. అది లేదని బాధపడితే కూర్చునే బదులు ఒక 10-15 రోజులు మా ప్రోగ్రామ్స్లో కానీ, సింగిల్ డే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కానీ, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు సింగిల్ డే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ఒక్కరోజులోనే 10 ఏళ్ళ నుంచి సాధించలేని ఘనత ఒక్కరోజులో వస్తుంది. సో మీరందరికీ ఎవరికైనా ఆర్గనైజేషన్స్ ఉంటే, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఆర్ ఎనీ రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఎవరైనా సరే, ఈవెన్ ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, వాళ్ళ ఘనత అయితే ఎథిక్స్ పెరిగితే, మారల్ వాల్యూస్ పెరిగితే, అండ్ ఆల్సో పని చేయాలి, నా కంపెనీ గొప్పదవ్వాలనే ఫీలింగ్ అందరికీ వస్తుంది. ఉమెన్ ఎక్సలెన్స్ అంటాం దాన్ని. సో మీరు చెప్పినట్టుగా మార్కెటింగ్ టెక్నిక్లో చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. అవి లేకపోవడం కోసం టిమిడినెస్, భయం, సిగ్గు, బిడియం, అది చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు కల్టివేట్ చేయడంలో కూడా కొంత ఉంటుంది. తల్లిదండ్రులు కల్టివేట్ చేయకపోతే అటు కల్టివేట్ ఎవరు సార్, లేకపోతే వీ కల్టివేట్ యూ, మేము మిమ్మల్ని కల్టివేట్ చేస్తాం. డెఫినెట్గా మీరు బ్రహ్మాండంగా అవుతారు. నా ప్రోగ్రామ్స్ కావాల్సి వచ్చిన వాళ్ళు 9246627004 కాల్ చేయండి. ఇప్పుడు కాల్ వచ్చింది. హలో, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. నా పేరు అజీజ్ అండి. చెప్పండి. మా సిస్టర్ ఇంటి దగ్గర ఉండేటప్పుడు లేదంటే ఫ్రెండ్స్ దగ్గర గ్రూప్ డిస్కషన్స్ లో గానీ అంత బాగా ఆన్సర్ చేస్తుంది. కాకపోతే అది ఇంటర్వ్యూ వెళ్లే సమయంలో ఏదైతే ఈ క్వశ్చన్స్ మనం టాపిక్స్ మాట్లాడో అంత ఎలాబరేట్ గా, బ్రీఫ్ గా మాట్లాడుతుంది. అక్కడ ఇంటర్వ్యూ టైంలో అసలు ఒక ఆన్సర్ కూడా అంటే చెప్పలేక తలపడుతుంది. అంటే వచ్చినవి కూడా మర్చిపోతుంది అనమాట. ఆ టైంలో ఎందుకు చెప్పలేకపోయావంటే మర్చిపోయాను, ఆ టాపిక్ ఆ టైంలో రాలేదు, బయటకు వచ్చిన తర్వాత వచ్చింది అని చెప్పి. దాని గురించి ఏమైనా పరిష్కారం? దీని కూడా ఫేస్ ఇంటర్వ్యూ స్కిల్స్ అంటామండి. దీనికి కూడా ఒక సీడీ ఉంది, ఎఫ్ఐ అంటే ఫేస్ ఇంటర్వ్యూ అని సీడీ కూడా ఉందండి. ఇది చాలా మంది జరిగింది. ఇంట్లో చాలా ప్రిపేర్ అవుతారు, అక్కడికి వెళ్ళి మర్చిపోతారు. అక్కడికి వెళ్తే ఎందుకు మర్చిపోతున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గాలి గట్టిగా పీల్చుకున్నాం, లంగ్ కెపాసిటీ 5 లీటర్లు అండి. నార్మల్గా అయితే 500 ml తీసుకుంటాం. టెన్షన్ యాంగ్జైటీ ఉన్నాడు 100 ml తీసుకుంటాం. దానివల్ల తక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల అది మనం బతికించడానికి ఉపయోగపడితే తప్పించి, గుర్తు పెట్టుకున్న విషయాలు గుర్తుకు రప్పించే రికలెక్షన్, రిప్రొడక్షన్కి ఉపయోగపడవు. ఫస్ట్ దాని పరిష్కారం యాంగ్జైటీ మేనేజ్మెంట్. దానికి అర్థంలో కూర్చొని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా తెలియకుండా కొంత బిహేవియర్ ప్యాటర్న్, ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా క్రాస్ చేయాలా లేదా ఎలా కూర్చోవాలి, అన్నీ కూడా మనకు వస్తాయి. యాంగ్జైటీ మేనేజ్మెంట్ ముందు ఫీరు యాంగ్జైటీ తెచ్చుకోవద్దు. ఫేస్ ఇంటర్వ్యూ అనే సీడీ ఉందండి, ఆ సీడీ వినడం వల్ల కూడా ఇంటర్వ్యూ ఎలా పేర్చడం తెలుస్తుంది. యాంగ్జైటీ, టెన్షన్, ఫీరు మేనేజ్ చేసుకుంటే బ్రెయిన్లోనివన్నీ వస్తాయి. దానికంటే ప్రధానమైంది లంగ్ కెపాసిటీ పెరగాలి. డీప్గా గాలి తీసి వదలడం ప్రాక్టీస్ చేస్తే ఆక్సిజన్ ఎక్కువ ఉంటే గ్లూకోజ్ ఎక్కువ పడుతుంది. గ్లూకోజ్ ఎక్కువ పడితే బ్రెయిన్ నుంచి ఆలోచనలు పుంకాలు పుంకాలుగా వస్తాయి, నోటిదమ్మట మాటలు కూడా వస్తాయి. 9th బ్లాక్ ఫేస్ ఇంటర్వ్యూ చాలా ప్రాబ్లం అదే. టెక్నికల్గా ఎంతైనా రాయగలుగుతారు, ఎగ్జామ్స్లో గెలిచినప్పటికి ఫేస్ చేయవలసి వచ్చినప్పుడు చాలా మంది ఎట్టి పరిస్థితులు కూడా మనసులోంచి, మాటల నుంచి బయటకు రాలేదు. కాబట్టి టెక్నిక్స్ నేర్చుకోవాలి. టెక్నిక్ అనేది ఇప్పుడు ఒక మన కంప్యూటర్లో టెక్నిక్ ఎలాగో అలాగే ఇది కూడా మైండ్ టెక్నాలజీ అంటాం, మైండ్ ఇంజనీరింగ్ అంటాం. అవన్నీ నేర్చుకోవడం వల్ల ఇంటర్వ్యూలో సక్సెస్ అయి చేరుతారు, గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు. అందుకే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో మీ ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్ అయినా సరే vedatha.in దానికి వెళ్ళండి. మా ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాణక్య మేనేజ్మెంట్, భీష్మ మేనేజ్మెంట్, రామా మేనేజ్మెంట్, వినాయక లీడర్షిప్ అని, అలాగే సాఫ్ట్ స్కిల్స్, సిక్స్ సిగ్మా అనాలిసిస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, చేంజ్ మేనేజ్మెంట్, ఫియర్ మేనేజ్మెంట్. ఫియర్ మేనేజ్మెంట్ ఫైర్ వాకింగ్ అని కూడా పెడతాం, నిప్పుల మీద నడిపిస్తాం, భయాన్ని భద్రపట్టడం. మార్కెటింగ్లో టెక్నిక్ అయిపోయింది ఇప్పుడు అది. నా చిన్నప్పుడు 35 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం నేను నిప్పుల మీద నడక ప్రదర్శించేవాళ్ళం, ఇప్పుడు అది సైకాలజీలో కూడా యూజ్ చేస్తున్నాం. అంచేత అన్నింటిలోని సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ మేనేజ్మెంట్ అని, తర్వాత పర్సనల్ డెవలప్మెంట్, రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి నా దగ్గర, ఒక 70 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీకు ఏ ఆర్గనైజేషన్ ఉందో ఆర్గనైజేషన్ సూటబుల్ ప్రోగ్రామ్ మేము చెప్తాం, ఆ సిలబస్ అనుగుణంగా మీరు సక్సెస్ అయితే తీరుతారు. కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం శిక్షణ ఎవరైతే తీసుకున్నారో, సిగ్గు కానీ, బిడియం కానీ, భయం కానీ, ఆందోళన కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో అన్నింటిలోనే మార్పు వస్తుంది. ఒక సంపూర్ణ మానవుడిగా ఎవరైతే మారగలిగారో వాళ్ళు 10 ఏళ్ళ క్రితానికి ఇప్పటికీ మధ్య తేడా 10 ఇయర్స్లో సాధించలేని 1 సంవత్సరంలో సాధించగలుగుతారు. 10 ఏళ్ళలో సంపాదించిన సంపాదన 1 సంవత్సరంలో సంపాదించగలరు. 10 ఏళ్ళలో కోల్పోయిన అనారోగ్యం, ఆరోగ్యం 1 సంవత్సరంలో ఆరోగ్యవంతులు అవుతారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిని సంపూర్ణంగా మారుస్తుంది, ఆలోచన తీరు మారుతుంది. పాజిటివ్ థింకింగ్తో పైపైకి వెళ్తాం,
నెగిటివ్ థింకింగ్ తో నెట్టేడ్ మునుగుతాం, పాజిటివ్ థింకింగ్ తో పైపేకి వెళ్తాం, నెగిటివ్ థింకింగ్ తో నెట్టేడ్ మునుగుతాం. కాల్ హలో హలో అది సందీప్ అండి. చెప్పండి సందీప్ గారు. సార్ ఏం లేదు, నేను వి హావ్ టు స్టార్ట్ అవర్ వన్ కంపెనీ అన్నమాట. ఓకే. అంటే ఏంటి డిఫరెంట్, మనం ఏం చేస్తున్నాం రూరల్ పీపుల్ ని, నా ఫస్ట్ నుంచి ఏంటంటే రూరల్ పీపుల్ వీళ్ళు కొంచెం విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ మనం కంపెనీలో జాయిన్ చేసుకుని కొంచెం వాళ్ళని డెవలప్ చేద్దాం అన్న ఒక సంకల్పంతో మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. అయితే విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ కల్చర్ వాళ్ళంతా డిఫరెంట్ గా ఉంటుంది, కానీ రూరల్ వచ్చేసరికి వాళ్ళకి మనం చెప్పింది వాళ్ళకి సరిగ్గా రీచ్ అవ్వట్లేదు, వాళ్ళు బయటకు వెళ్ళి మాట్లాడతారన్నా ఇలా మాట్లాడగలరా లేదా అన్న ఒక రకమైన నాకు ఫీలింగ్ ఇది వచ్చింది అనమాట. వీళ్ళు ఎట్లా మనం డీల్ చేయొచ్చు, ఎలా డీల్ చేయొచ్చు అనే దాని మీద నేను తెలుసుకుందామని. యాక్చువల్ గా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనేది ఒక సైకాలజీ చెప్పుకునేది. ప్రపంచంలో అసాధ్యం అనేది లేదు. యాక్చువల్ గా రూరల్ పీపుల్ మౌల్డ్ అయినట్టుగా వేరే వాళ్ళు మౌల్డ్ కారు, ఎందుకంటే రూరల్ పీపుల్ ప్రియోక్యుపైడ్ థాట్స్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు చాలా ఈజీగా కన్వర్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే లాంగ్వేజ్ బేరియర్స్ అంటాం. వాళ్ళ లెవెల్కి మనం దిగి మనల్ని వాళ్ళ పైకి తీసుకెళ్ళాలి. నేను ఈ లెవెల్ అని ఉంటాను, నువ్వు ఆ లెవెల్లో దిగరంటే వాడికి కుదరదు, పైకి రాబడ్డే వాడికి రాలేడు. ఎందుకంటే వాళ్ళకి చాలా షై ఉంటుంది, టిమిడ్నెస్ ఉంటుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారు మన ఫీలింగ్స్ ఉంటాయి. కానీ చీపెస్ట్ హ్యూమన్ రిసోర్స్ అనేది రూరల్ ఏరియా వాళ్ళే, డబ్బులు తక్కువతోటి మన కంపెనీ పెట్టడానికి వీలది. వాళ్ళందరికీ మీరు ఒక గ్రూప్గా పెట్టుకుని ట్రైనింగ్ క్యాంప్ పెట్టుకోండి, నన్ను పిలవండి. వాళ్ళందరూ కూడా మీరు టార్గెట్ మార్కెటింగ్ వాళ్ళకి టార్గెట్ డ్రైవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. అప్పటి వరకు సంపాదించే దానికంటే 10 times, 15 days, 20 times ఆ కంపెనీ 2 crore కంపెనీ అలా ఆల్మోస్ట్ 20 crore కంపెనీకి. అలాగే చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి నేను ఈ ప్రోగ్రామ్ చేశాను, వాళ్ళ యొక్క మార్కెటింగ్ టార్గెట్స్ సూపర్బ్గా అచీవ్ అయినాయి. అఫ్కోర్స్ ఆ తర్వాత రకరకాల మోసాల కారణంగా ఆ కంపెనీలు చాలా క్లోజ్ అయినాయి. కానీ వాళ్ళు తినడానికి తిండిలో 400-550 crore రూపాయలకు ఓనర్స్ అయ్యారు. ఈ టీంని బాగా బిల్డ్ చేసి టీమ్ వినాయకుడు రెండు ఉంటే గణాలు, సిద్ధి బుద్ధి అని, బెటాలియన్ 1, బెటాలియన్ 2. అలాగే ప్రతి టీంకి ఒక టీంకి లీడర్ని పెట్టి ఈ లీడర్లందరికీ మనం కేటర్గా మార్చుకుని ఆ లీడర్కి మన ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మెయిన్ రిసోర్స్ పర్సన్ సోర్స్ పర్సన్ అని స్టెప్ బై స్టెప్గా చేసుకుంటే ఆ టీంకి వాడు జవాబుదారుడు, వాడికి మనం చెప్తే వాడు వాడికి చెప్తాడు, మొత్తం అందరికీ మోటివేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇన్స్పైర్ అవుతుంటారు. దానికి ఐస్ బ్రేకింగ్ టెక్నిక్స్ అని కలుసుకోవడానికి రకరకాల చిన్న చిన్న సైకలాజికల్ గేమ్స్ అని ఉంటాయి, అవన్నీ నేర్పించడం వల్ల ఏంటంటే సిగ్గు బిడియం భయం ఆందోళన అన్నీ పోతే చొరవ డెవలప్ అవుతుంది. విపికి విఏపికి మధ్య తేడా ఐ ఇన్ విశేషం. మీ కంపెనీ స్టార్టప్స్ అంటాం, ఇంక్యుబేషన్ స్టేట్ నుంచి డెఫినెట్గా ప్రొక్యూర్మెంట్ స్టేట్ ఇవన్నీ దాటుకుని గొప్ప స్థాయికి వచ్చి తిరుగుతుంది. వచ్చి అటువంటి చిన్న చిన్న స్థితి నుంచి స్టార్ట్ అయినవే సహారా. 2000 రూపాయలు పెట్టుబడితో స్టార్ట్ అయింది సహారా పరివార్. ఇప్పుడు కేసులు ఉంది, డిఫరెంట్ మ్యాటర్. ఇలా మన కళ ముందు ఫ్లిప్కార్ట్ చాలా తక్కువ నుంచి స్టార్ట్ అయింది, redbus.in బిట్స్ బెలనీలో స్టూడెంట్ ద్వారా స్టార్ట్ అయింది, ఫ్లిప్కార్ట్ కూడా బిట్స్ బెలనీ స్టూడెంట్సే. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న స్థాయిలో స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు 30 lakh, 40 lakh crore రూపాయలకు ఓనర్ అయిపోయారు. కాబట్టి చొరవ చాలా అవసరం. అంబానీ కూడా పల్లెటూరు నుంచి వచ్చినవాడే, 10వ తరగతి చదువుకున్నాడు, ఈనాడు గొప్పకి వెళ్ళాడు. కర్షన్బాబు పెట్టలు వాషింగ్ పౌడర్ నిర్మ కర్షన్బాబు పెట్టాలి 350 రూపాయలు జీతం నుంచి గుజరాత్లో ఉద్యోగులు వదిలేసి ఈనాడు కంపెనీ పెట్టాడు, మెగా మిలియనర్ అయిపోయారు. ఏదైనా సరే స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అధిగమించేటప్పుడు కొంచెం ఓపిక సహన పేషెన్స్ లేకపోతే పేషెంట్ అయిపోతారు. దీనికి మ్యాజిక్ ట్రిక్ అది చెప్తారండి, జపాన్ చైనాలో 1 సంవత్సరం మొక్క వేశారట, 1 ఇయర్కి ఎదగలేదు, 2 ఏళ్ళకి ఎదగలేదు, 3 ఏళ్ళకి ఎదగలేదు. మనం 3 ఏళ్ళు ఇవ్వగానే ఓపిక ఉండడం, చి ఏదో మొక్క ఏదో ఇది, ఈ బిజినెస్ వేస్ట్, మనం బిజినెస్ని మార్చేద్దాం అనుకుంటాం. 4 ఏళ్ళకి అకస్మాత్తు అడుగులు ఎదురు పెరిగిపోయింది, 5 ఏళ్ళకి మహావృక్షం అయిపోయింది. అంటే మెచ్యురేషన్, గ్రోత్, ఇంక్యుబేషన్ ఈ టైంలో ఎక్కువ టైం తీసుకుని బిజినెస్లు కొన్ని ఉంటాయి. ఆ టైంలో ఓపిక కావాలి, సహనం కావాలి. అలా ఓపుకుతో ఉంటే కడుపులో పెట్టి 9 నెలలు 10 రోజుల తర్వాత ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. నెలలకే పెట్టి బయటకు రావాలంటే మెంటల్ అటెండ్ చైల్డ్ పడతాడు. ఓకే, ఇప్పుడు వచ్చే వారం ఇంకో టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. ఈనాడు 12 ముందుగానే కాన్సెప్ట్ తోటి చేసుకున్నాం, ఈసారి బాగా ఇంకా అద్భుతమైన ప్రోగ్రెస్ తోటి ఎవరెవరికి ఎవరి జీవితంలో ఎవరికి కావాలో, ఇంక్లూడింగ్ భార్య భర్త సైకాలజీ, చైల్డ్ సంసారం సైకాలజీ అని 3 పిల్లలు తప్పినట్లు ఎక్కువైపోయినాయి, దాని గురించి దగ్గర నుంచి, పిల్లల పెంపకం దగ్గర నుంచి,
లేడీస్ వచ్చే స్త్రీల సమస్య లేదు, ఏ ప్రాబ్లం అనే సార్ మేమునా, నేనున్నాను, ఐఎమ్ దేర్. సో అందరూ కూడా మీకు ఏ సమస్య అని సార్ నన్ను కాల్ చేసి కానీ 9246 2700 కానీ www.ప్రాంతకర్ కానీ www.vedata.in కానీ లాగిన్ అవ్వండి, ఫేస్బుక్లో నాకు కనెక్ట్ అవ్వండి, బ్లాగ్స్ ప్రాంతకర్ దానికి కూడా కనెక్ట్ అవ్వండి. నా అప్డేట్స్ చాలా వస్తాయి, హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో మీకు దొరుకుతాయి. నా అప్డేట్స్ అన్ని చూడడం వల్ల మీకు కూడా నిరంతరం ఇన్స్పిరెన్స్ వస్తాయి. టాపెస్ట్ కంపెనీలు అన్నీ కూడా నా క్లయింట్సే, ఇంక్లూడింగ్ హెచ్సిఎల్, ఐఎఫ్ఎస్, ఆర్టీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, హిందుస్థాన్ ఏరోనాటిక లిమిటెడ్, రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లు చెప్పాను ఎందుకంటే బాగోదు కాబట్టి. అవన్నీ నా కంపెనీలే, వాళ్ళ ముందు ఎలాగో నా ప్రోగ్రామ్ తర్వాత ఎలాగా కోట్లలో తేడా వచ్చింది. డెఫినెట్గా మీరందరూ గొప్ప వాళ్ళు అయితే తీరుతారు. మై గోన డెఫినెట్గా ఆకాశం మీ వద్దరా, అవకాశం విడవద్దురా. ఆల్ ద బెస్ట్. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్, ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. VIP విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును.